చెరుకు రైతులకు పనస చిరుధాన్యాలు పండించే ఆదివాసీ గిరిజన రైతుల బహుళ ప్రయోజనాల దృష్ట్యా పిఎంఎఫ్ఎం ఈ సహకారంతో ఈ నెల 25న అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఆర్ఏఆర్ఎస్ లో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించబోతున్నామని ఎంపీ డాక్టర్ బిసెటి వెంకట సత్యవత్తమ్మ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెరుకు పంటలపై ఆధారపడి వేరే ప్రత్యామ్నాయ పంటలు పండించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులకు ఇంక్యుబేషన్ సెంటర్ ఆర్థికంగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా చెరుకు పనస చిరుధాన్యాలు ముడి సరుకులతో అనేక రకాల ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాలు ఉత్పత్తి తయారవుతాయన్నారు. ఈ ప్రాంత రైతుల అభ్యున్నతి కోసం పార్లమెంటులో అనేక సార్లు ఇంక్యుబేషన్ సెంటర్ గురించి ప్రస్తావించడం జరిగిందని అలాగే ఎంతో శ్రమించి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తీసుకురావటం జరిగిందని తెలిపారు. రైతులందరూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను చక్కగా ఉపయోగించుకోవాలని కోరారు. ఇంక్యుబేషన్ సెంటర్లు లాభసాటిగా ఉండటమే కాకుండా రైతులకు ఉపశమనం ఇస్తుందని వెల్లడించారు. ఓడిఓపి కింద బెల్లాన్ని మన ఒక యూనిట్ గా తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి అంటే బెల్లం ఎగుమతులు ఎట్లాగూ దానికి ఇన్కమ్ రైస్ చేసేలాగా వాల్యూ అడిషన్ ఎలా చేయాలి, రైతులకి ఇంకొంచెం పంట పండించే రైతుకి ఎక్కువ లాభం ఎట్లా రావాలి అన్నది ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వటం జరిగింది. అలాగ మనకి మన జిల్లాకి అనకాపల్లి కాకుండా కంబైన్డ్ జిల్లాకి బెల్లం అనేది తీసుకోవటం జరిగింది. మరి బెల్లం అంటే అనకాపల్లి గుర్తొస్తుంది. మరి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలుగా ఒక బాధ్యతగా తీసుకుని పిఎంఎఫ్ఎంఈ అంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ, సో ఈ స్కీమ్ కింద మనం దానికి ఒక ఇంక్యుబేషన్ సెంటర్కి మనం ఆ రోజు ప్రతిపాదన పంపాము. ఇది ఎప్పుడు పంపించాము మొట్టమొదటిసారిగా 37/2021 ఆ రోజు ఫస్ట్ లెటరు ఈ పార్లమెంటు నుంచి. మరి మా గ్రామీణ ప్రాంతం అనకాపల్లి జిల్లాలో చెరుకు పండించే రైతులు అధికంగా ఉన్నారు. వారు ఇప్పటికీ మరి ఈ 5 కేజీలు కేజీ 100 కేజీలు అట్లాగేంటంటే దిమ్మల రూపంలో వాళ్ళు తయారు చేయటం, కానీ వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం లేక వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మనం ప్రజెంట్ చేయటం, అట్లాగే బెల్లంకి ఉన్న పోషక విలువల గురించి మరి మెన్షన్ చేయటం, అందులో ఉండే అధిక ఐరన్ శాతం కానీ వాటర్ కంటెంట్ కానీ సూక్రోజ్ లెవెల్స్ కానీ స్వీట్నర్ కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఈ స్కీమ్ కింద మనకి నిధులు కోసమని చెప్పి ఆ రోజు మినిస్టర్ గారికి మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారు పశుపతినాథ్ పరాస్ గారికి మనం ఒక లెటర్ ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు మనం దాన్ని మన ఆర్ఏఆర్ఎస్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం కోసం, ఎందుకంటే ఇది ఒక విధంగా ఇంక్యుబేషన్ సెంటర్ అంటే దీన్ని మనం అది స్టూడెంట్స్కి లేదంటే ఎంటర్ప్రెనర్స్కి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు కొంత దానికి ఎడ్యుకేషన్ కోసం అక్కడ ప్రొఫెసర్స్ అది ఉంటారు, ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆర్ఏఆర్ఎస్కి అనుబంధంగా మనం దాన్ని ఏర్పాటు చేయడానికి చెప్పి మనం ప్రతిపాదన ఇవ్వటం జరిగింది. ఆ ఇస్తూ బెల్లం ఒకటే కాకుండా మనకి ఏజెన్సీ మనకి చాలా దగ్గరగా ఉంది. మనకిప్పుడు ఈ సంవత్సరం మిల్లెట్ ఇయర్, మనకేంటంటే మనకి మిల్లెట్ ఇయర్గా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే చిరుధాన్యాలని ప్రోత్సహించాలి, చిరుధాన్యాలని ప్రతి ఒక్కరూ కూడా తమ ఆహారంలో తీసుకోవాలి. ఎందుకంటే కేవలం రైస్ తినటం వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఇవాళ దేశంలో ప్రతి సంవత్సరం కూడా నానాటికి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా కూడా పెరిగిపోతుండడం మనం ఈ మరి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే 25వ తారీఖున గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మరి పార్లమెంటు సభ్యురాలుగా నేను మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మేము దానికి ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఎందుకంటే ఫండ్స్ రిలీజ్ అయ్యాయి, టెండర్కి కూడా వెళ్ళిపోయింది, టెండర్ కూడా ఫైనల్ అయిపోయింది. సో అది మనం 25వ తారీఖున ఈరోజు ఈ నెల 25వ తారీఖు ఉదయం 11 గంటలకి ఆర్ఏఆర్ఎస్ ప్రాంగణంలో దానిని శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి మరి మీకు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే దీనిలో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, బెల్లం రైతులు ఎందుకంటే వాళ్ళు చెరుకు పండించడం తప్ప వేరే చేతకాని రైతులందరూ వాళ్ళు ఏంటంటే వేరే పంట వేయాలన్నా వాళ్ళకి తెలియదు. అనాది కాలం నుంచి మరి వాళ్ళు బెల్లం తయారు చేయడంలో ఎంతో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. వాళ్ళని ఈరోజు ఇన్కమ్ లేదని వేరే పంట వేయమంటే వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇదొక
సువర్ణ అవకాశం.